హలో, నేను డాక్టర్ ఆర్ శ్రీనివాస్ రెడ్డి, నీ రిప్లేస్మెంట్ సర్జన్, అంటే మోకాళ్ళ కీళ్ళ మార్పిడి శస్త్రవైద్యుడిని. ఇక్కడ కిమ్స్ సవీరా హాస్పిటల్ అనంతపురంలో. ఇక్కడ మేము ప్రోగ్రాము 216లో స్టార్ట్ చేశాము. ఇప్పటి వరకు కొన్ని వందల నీ రిప్లేస్మెంట్స్ విజయవంతంగా చేశాము. చాలామంది ఇక్కడ చేసుకున్న వాళ్ళు ఒక కాల్ చేసుకొని ఇంకో కాల్కి కూడా వచ్చారు. ఎంతోమంది బంధుమిత్రులను కూడా పంపించారు. బాగా చేశాము. మెయిన్లీ ఈ ఆపరేషన్ పేషెంట్స్ వయసు 50 నుంచి 80 వరకు ఉంటుంది. కానీ 50 ముందు కూడా చేశాము, 80 తర్వాత కూడా చేశాము. కానీ సాధారణంగా కామన్గా 50 to 80 ఇస్ అ కామన్ ఏజ్ ఫర్ నీ రిప్లేస్మెంట్స్. ఈ ఆపరేషన్ ఎందుకు చేస్తాం? ఈ ఆపరేషన్ మెయిన్లీ నొప్పి తగ్గించడం కోసం చేస్తాం. పేషెంట్ మోకాళ్ళు అరిగిపోవడం వల్ల నొప్పి ఉంటుంది. ఆ నొప్పి కోసం మందులు తీసుకుంటారు. దాన్ని తీసుకున్న తగ్గకపోయినప్పుడు ఈ ఆపరేషన్ చేస్తాం. నడిచినప్పుడు నొప్పి ఉంటే ఈ ఆపరేషన్ చేస్తాం. నొప్పి తర్వాత వంకర పోవడం. చాలామందికి కాళ్ళు మోకాళ్ళు వంకరపోతాయి, అంటే బాగా అరిగిపోయినప్పుడు వంకరపోతాయి. సో ఇది కూడా ఒక రీజన్ ఆపరేట్ చేయడానికి. సో నొప్పి, వంకరపోవడం, తర్వాత కుంటడం, నొప్పితో కుంటడం. సో నొప్పి, వంకరపోవడం, కుంటడంకి ఈ ఆపరేషన్ చేస్తాం. క్లినిక్కి వచ్చినప్పుడు కరెక్ట్గా పొజిషన్లో ఎక్స్రేస్ తీసుకోవాలి. ఆ ఎక్స్రేస్ స్టడీ చేస్తాం. ఆ ఎక్స్రేస్లో ఈ పేషెంట్కి కాలు ఎంతవరకు అరిగిందని తెలుస్తుంది. కొద్దిగా అరిగి ఉంటే మనం ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. బాగా అరిగి పేషెంట్ కష్టపడతా ఉంటే ఈ ఆపరేషన్కి పోస్ట్ చేస్తాం. వన్స్ ఒకసారి ఈ పేషెంట్ని ఆపరేషన్కి పోస్ట్ చేశాక బ్లడ్ టెస్ట్, హార్ట్ టెస్ట్ ఇవన్నీ ఒక ఫిట్నెస్ ప్రోటోకాల్ అనేది తయారు చేశాం. నేను అమెరికా ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు అన్ని సిస్టమ్స్లో బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకొని ఇక్కడ ఒక ఫిట్నెస్ ప్రోటోకాల్ తయారు చేశాను. పేషెంట్కి షుగర్ ఉండడము, బీపీలు ఉండడము సాధారణం. ఆ బీపీ, షుగర్ కంట్రోల్ చేసినాకనే ఆపరేట్ చేయాలి. ఇంకోటి స్మోకర్స్ ఉంటే స్మోకింగ్ ఆపి ఒక 4 రోజులు అయినాకనే ఆపరేట్ చేయాలి. బాగా ఓవర్ వెయిట్ ఉండి లావుగా ఉంటే బరువు తగ్గినాక ఆపరేట్ చేయాలి. అప్పుడు రిజల్ట్స్ బాగుంటాయి. ఈ టెస్ట్లన్నీ అయ్యాక మా ఫిజిషియన్ ఉంటారు, తర్వాత మన అనెస్థెటిస్ట్ ఉంటారు. వాళ్ళు ఈ పేషెంట్ని చూసి ఈ పేషెంట్కి ఆపరేట్ చేయొచ్చని ఫిట్నెస్ ఇచ్చినాకనే మనం ఆపరేట్ చేస్తాం. ఇది కరెక్ట్ పద్ధతి. సో అది ఇంపార్టెంట్. పేషెంట్ ఆపరేషన్ ముందు రోజు కాకుండా కొన్ని వారాల ముందే ఇదంతా అయిపోయినందుకు మనకు ఆపరేషన్ టైంలో సాఫీగా, స్మూత్గా అయిపోతుంది. అందుకు ఈ పద్ధతి నేను ఇంట్రడ్యూస్ చేశాను ఇక్కడ. ఇప్పుడు ఆపరేషన్, అసలు నీ రిప్లేస్మెంట్ అంటే ఏంటి? నీ రిప్లేస్మెంట్ అంటే మోకాళ్ళు బాగా అరిగిపోయిన ఏరియాని మనం తీసేసి సర్జరీ టైంలో కొత్త జాయింట్ రిప్లేస్మెంట్ వేస్తాం. ఆ జాయింట్ రిప్లేస్మెంట్ పదార్థం ఏమిటంటే హై క్వాలిటీ మెటల్. కామన్గా మనము ఫీమర్ అంటే థైబోన్కి వేసేది కోబాల్ట్, క్రోమ్, మాలిబ్డినం. తర్వాత కింద భాగము ఎముకకి టైటానియం మెటల్ వాడతాం. మధ్యలో అల్ట్రా హై మాలిక్యులర్ వెయిట్ పాలిథిలిన్ అంటే హై క్వాలిటీ ప్లాస్టిక్ మధ్యలో ఉంటుంది. చాలా కాలం నుంచి స్టడీ చేసి దాని రిజల్ట్స్ అన్నీ బాగున్న తర్వాతనే పబ్లిక్లో వాడతాము. సో అందుకు చాలా ఏళ్ళ నుంచి ఈ రిజల్ట్స్ స్టడీ చేసి బాగున్నాకనే వాడుతూ ఉన్నాం. ఇంకా కొన్ని మెటీరియల్స్ ఆక్సినియము లాంటివి 30 ఏళ్ళ వరకు ఉండొచ్చు. మామూలుగా స్టాండర్డ్ నీ రిప్లేస్మెంట్స్ అయితే 20 ఏళ్ళ వరకు సర్వైవ్ అవుతాయి. కానీ జనరల్గా మనం ఒకసారి నీ రిప్లేస్మెంట్ వేసామంటే ఆ పేషెంట్ లైఫ్కి అది సరిపోవాలని వేస్తాం. మన అనస్థెటిస్ చాలా హై క్వాలిటీ అనస్థెటిస్. వాళ్ళ అనస్థీషియా మెయిన్లీ స్పైనల్ అనస్థీషియా అండ్ ఎపిడ్యూరల్ అనస్థీషియా. వెన్నముక్క దగ్గర ఇస్తారు. కింద ఏరియా అంతా మొద్దుబారిపోతుంది ఆపరేషన్ చేయడానికి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఆపరేషన్ తర్వాత కూడా పెయిన్ రిలీఫ్ అంటే నొప్పి తక్కువడానికి ఇదే రూట్ ద్వారా మనం పెయిన్ రిలీఫ్ మెటీరియల్ పంపించవచ్చు. ఆపరేషన్ అయ్యాక
వూండ్ క్లోజ్ చేస్తాము, స్కిన్ క్లిప్ చేస్తాం, తర్వాత పేషెంట్ ఐసీయూకి వెళ్తారు. సో ఈ ఆపరేషన్ అయినాక పేషెంట్స్ మామూలుగా హాస్పిటల్లో ఒక 4 రోజులు ఉంటారు. అవసరమైతే ఇంకా ఎక్కువ ఉంచుకుంటాము, కానీ నార్మల్గా 4 రోజులు ఉంటారు. ఆపరేషన్ అయిన మరుసటి రోజే మన ఫిజియోథెరపిస్ట్ పేషెంట్ని వాకర్తో నిలబెడతారు, మరుసటి రోజు నడిపిస్తారు. సో డిశ్చార్జ్ అయ్యే టైంకి వాకర్తో ఉంటారు కొద్ది వారాలు, తర్వాత కట్ట, తర్వాత అది కూడా అవసరం లేదు. సో ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక 4 రోజుల వరకు ఫిజియోథెరపిస్ట్ సూపర్విజన్లో చేయడం మంచిది. దాని తర్వాత ఇంకో 2 నెలలు పేషెంట్ వీలైనంత వరకు బాగా ఫిజియోథెరపీ చేస్తే రిజల్ట్ బాగా ఉంటుంది. ఇప్పుడు నొప్పి గురించి చాలామంది అడుగుతారు. సో పెయిన్ రిలీఫ్కి మన దగ్గర మంచి ప్రోటోకాల్స్ ఉన్నాయి. అనెస్థెటిస్ మనం కలిసి చేసాం అది. సో ఒక 2 రోజులు ఆపరేషన్ తర్వాత వెనపూస ద్వారా, ఎపిడూరల్ ద్వారా పెయిన్ రిలీఫ్ ఇస్తాము. దాని తర్వాత ఇంజెక్షన్స్ ఇస్తాము. డిశ్చార్జ్ అయ్యే టైంకి ట్యాబ్లెట్స్ ఇస్తాం. సో ఆ ట్యాబ్లెట్లు ఇంటికి వెళ్ళాక కూడా 3-4 వారాలు వాడచ్చు. దీనివల్ల మినిమం పెయిన్తో ఈ ఆపరేషన్ రికవరీ పూర్తవుతుంది. సో డిశ్చార్జ్ అయ్యాక మళ్ళీ డ్రెస్సింగ్ చేంజ్లకు పేషెంట్స్ వస్తారు. ఆపరేషన్ అయినాక 2 వారాలకి క్లిప్స్ కుట్లు తీస్తాము. ఒకసారి కుట్లు తీసాక ఫిజియోథెరపీ ఇంక్రీజ్ చేయొచ్చు, మెట్లు కూడా బాగా ఎక్కచ్చు, బరువులు చాతనైంత మోయచ్చు. పనులకు కూడా ఆపరేషన్ అయినాక ఒక 6 వారాలకి వెళ్ళి పనులు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది ఆపరేషన్ అయినాక ఫస్ట్ 2 వీక్స్, అంటే 2 వారాలు జాగ్రత్తగా ఉండాలి. ఇండియన్ టాయిలెట్ మంచిది కాదు, ఎక్కువగా మడవడం మంచిది కాదు ఫస్ట్ 2 వీక్స్. తర్వాత గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేయొచ్చు. ఈ నీ రిప్లేస్మెంట్ అనేది డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి. నేను దరిదాపు 17 సంవత్సరాలు బయట దేశాల్లో పనిచేశాను, 16 సంవత్సరాలు లండన్లో పనిచేశాను, 1 సంవత్సరం అమెరికాలో ఉన్నాను, యూరోప్లో ఫెలోషిప్స్ కూడా చేశాను. సో నీ రిప్లేస్మెంట్ చేసే టైంలో కంప్యూటర్ అసిస్టెడ్ అంటే కంప్యూటర్ సహాయంతో చేయడము, తర్వాత రోబో అంటే రోబో యూజ్ చేయడం, ఈ 2 విధాలుగా చేశాను. కానీ ఎక్కువ శాతం ఇవి యూజ్ చేయకుండానే చేస్తారు ఆల్ ఓవర్ ది వరల్డ్, అంటే ఫారెన్లో, ఇక్కడ కూడా ఎక్కువ శాతం ఈ కంప్యూటర్లు రోబోలు యూజ్ చేయకుండానే చేస్తారు. సో ఈ ఆపరేషన్ అసలు ఎందుకు చేసుకుంటాం, అది ఇనిషియల్గానే చెప్పాను, నొప్పి తగ్గడానికి, తర్వాత వంకర కాలు స్ట్రైట్ అవ్వడానికి. సో మనం ఆపరేషన్ చేశాక పేషెంట్కి నొప్పి తక్కువ అవుతుంది, వంకర పోయిన కాలు స్ట్రైట్ అవుతుంది, కుంటడం మానుతారు, నడవడం బాగా చేస్తారు. సో వాళ్ళ నార్మల్ లైఫ్ ఈజ్ బ్యాక్. అది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్. కానీ ఇది స్లో ప్రాసెస్, అంటే ఓపిక ఉండాలి. 50% పని సర్జన్ది, నాది 50% పని పేషెంట్ది. సో పేషెంట్ ఎంత బాగా కోఆపరేట్ చేసి, అంత ఫిజియోథెరపీ చేసి, ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తారో రిజల్ట్స్ అంత బాగా ఉంటాయి. సో వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మళ్ళీ రావడానికే ఈ ఆపరేషన్, వాళ్ళ పనులు వాళ్ళే ఇండిపెండెంట్గా చేసుకోవడానికే ఈ ఆపరేషన్. ఇప్పటివరకు ఇక్కడ చాలా చేశాము, బాగా సక్సెస్ అయినాయి. సో చాలామంది పేషెంట్స్ ఎంతో కష్టంలో వచ్చారు, మనం దాన్ని ట్రీట్ చేసి వాళ్ళకి గుడ్ స్టాండర్డ్ ఆఫ్ వ్యగ్యుందిమ గుడ్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్. సో ఇంతకుముందు చెప్పినట్టు సీక్వెన్షియల్గా ఆపరేషన్ ముందు ఎలా డిసైడ్ చేస్తామో చెప్పాను. ఆపరేషన్ అప్పుడు వివిధ స్టెప్స్ ఎలా చేస్తాము, తర్వాత దాని రిజల్ట్స్, నొప్పి ఎలా కంట్రోల్ చేస్తాము, ఫిజియోథెరపీ ఎంత ఇంపార్టెంట్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ సక్సెస్ఫుల్ నీ రీప్లేస్మెంట్ కొరకు. సో కరెక్ట్ హాస్పిటల్లో కరెక్ట్ సర్జన్తో చేసుకుంటే ఈ ఆపరేషన్కి రిజల్ట్స్ బాగుంటాయి, అదే మనవి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.